ఆదుకోవాలి. ఆటో కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి. ఆటో కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి. ఆటో కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. ఆటో కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. ఈ ఉచిత మహిళా బస్సు సౌకర్యం వల్ల ఇబ్బంది పడుతున్న ఆటో కార్మికులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. ఉచిత బస్సు సౌకర్యం వల్ల ఇబ్బంది పడుతున్న ఆటో కార్మికులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. ఆటో కార్మికులకు ప్రభుత్వం న్యాయం చేయాలి. 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 ఉచిత బస్సు సౌకర్యం వల్ల ఇబ్బంది పడుతున్న ఆటో కార్మికులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. ఉచిత బస్సు సౌకర్యాలు ఇబ్బంది పడుతున్న ఆటో కార్మికులను కార్మికుల కుటుంబాలు ఉచిత బస్సు సౌకర్యం వల్ల ఆటో కార్మికులు మేము అందరం రోడ్డు మీద పడిపోతున్నాం. ఉపాధి అనేది కోల్పోయాను. ఈ మహిళల వల్ల మాకు జీవనాధారం అయితే మహిళలు ఆటోలు ఎక్కితేనే ఒక రూపాయి వస్తుంది. ఈ మహిళలకు ఉచిత బస్సు చేయడం వల్ల పిల్లలు మహిళలు అంతా వాళ్ళ బస్సులలో వెళ్ళిపోతారు. మాకు ఆటోలు అడ్డా మీద పెట్టుకొని ఖాళీ కూర్చోవడం జరుగుతుంది. మాకు ఉపాధి దొరికేది ఈ మహిళలు ఎక్కితేనే. ఈ మగవాళ్ళు అంటే వాళ్ళు ప్రత్యామ్నాయంగా బైక్లో ఏదో ఒకటి చూసుకొని వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. మాకు ఈ ఉచిత బస్సు సౌకర్యం వల్ల మా ఆటోలు రోడ్లో పడిపోయినాం. ఈ ఫైనాన్సులు కట్టుకోలేక ఆ ఆటో వాళ్ళ కుటుంబాలు జీవనాధారం కోల్పోయి ఖాళీ ఆటోలు పెట్టుకొని రోడ్ల మీద కూర్చోవడం అవుతుంది. దీన్ని కొంచెం ప్రభుత్వం వారు మా ఆటో కార్మికులను ఆదుకునే విధంగా తగు చర్యలు తీసుకొని ఆటో కార్మికులకు ఏదైనా ప్రత్యామ్నాయ ఉపాధి ఏమైనా కల్పించేటట్టు చూడమని ప్రభుత్వాన్ని మనవి చేస్తున్నాం.